ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम। माताजीस, प्रभुजीस, मनम इपड़ श्रीमद्भागवतमु हरे कृष्ण ఏడవ ప్రభు స్కందము 13వ అధ్యాయంలో చర్చిస్తున్నాము. 13వ అధ్యాయంలో 23 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 24వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. అయితే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణ ఏమిటి అని అంటే, ప్రహ్లాదుడికి ఒక అవధూత బ్రాహ్మణుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. అయితే ప్రహ్లాదుడికి అవధూత బ్రాహ్మణుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో ప్రహ్లాదుడు అవధూత బ్రాహ్మణుణ్ణి ఒక ప్రశ్న అడిగారు. మామూలుగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు భారీ కాయంతో ఉండరు, కానీ నిన్ను చూస్తే చాలా లావుగా ఉన్నావు, ఏమిటి కారణం? ఇది ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి అని అడగడం అనేటువంటి జరిగింది. అయితే ప్రహ్లాదుడు ఈ ప్రశ్న అడగడానికంటే ముందు అవధూతను చూడగానే ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది మనం యాక్చువల్గా గ్రహించాల్సినటువంటి విషయాలు అందులో ఉన్నాయి. ఏమిటి అని అంటే, ఎప్పుడైతే ఒక అవధూత బ్రాహ్మణుడు చూశాడో ఆయన చాలా గొప్ప వైష్ణవుడు అని తెలుసుకున్నాడు, చాలా జ్ఞానవంతుడు అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. ఆయన అవధూత అయినప్పటికీ ఒక కొండ చిలువలా మట్టిలో పడి ఉన్నా కానీ ఎలాంటి వస్త్రధారణ లేకుండా, ఏ విధంగా చూడడానికి అందంగా లేకపోయినా, జ్ఞానవంతుడిలా అనిపించకపోయినా, పిచ్చివాళ్ళ కనిపిస్తున్నా కానీ నీలో జ్ఞానం ఉంది, నువ్వు చాలా గొప్పవాడివి, నీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అయితే మన క్లాస్ విన్న ఒక డివోటీ నన్ను ఒక ప్రశ్న అడిగారు నిన్న. నిన్న క్లాస్ విన్న తరువాత ఈరోజు మార్నింగ్ నాకు రికార్డింగ్ విని నన్ను ఒక ప్రశ్న అడిగారు. ప్రహ్లాదుడు చాలా గొప్ప డివోటీ కదా, ప్రహ్లాదుడు మహాజనుల్లో ఒకడు. అలాంటి ప్రహ్లాదుడు స్వయంగా భగవానుడి దర్శనం ఇచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకొని మాట్లాడాడు. భక్తులందరిలో ఉత్తమ భక్తుడు ప్రహ్లాదుడు అనేటువంటి విషయం భగవంతుడే స్వయంగా ప్రశంసించారు. భగవంతుడితో ప్రశంసింపబడినటువంటి భక్తులు ఎవరూ లేరు ప్రహ్లాదుడి కంటే ఎక్కువగా. పైగా గురువు కూడా ప్రశంసించారు. అంత గొప్ప భక్తుడికి ఒక బ్రాహ్మణుడు జ్ఞానం ఇవ్వడం ఏంటి? ఒక బ్రాహ్మణుడిని పోయి ఒక ప్రశ్న అడగడం ఏంటి? ఆ బ్రాహ్మణుడు జ్ఞానం ఇవ్వడం ఏమిటి అని ఒక ప్రశ్న. దానికి మనకి సమాధానం కూడా బ్రాహ్మణుడు మాట్లాడేటువంటి మాటల్లోనే ఉంది. ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎవరో ఒక దేవస్థానంలో ఒక ప్రవచనం చెప్పేటువంటి వ్యక్తి ఇదే టాపిక్ని చెప్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలని ఆయన విన్నారు. విని ఆయన మళ్ళీ దాని గురించి కూడా అడిగారు. ఏమని అంటే, ఒక అవధూత బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణుడు అద్వైతవాది. ఒక అద్వైతవాది అంటే ఒక సుమారుగా మాయావాది. ఒక మాయావాది తోటి జ్ఞానం తీసుకున్నారు ప్రహ్లాదుడు అంటే ప్రహ్లాదుడు కూడా మాయావాది అంటే, ఆ చెప్పిన ఆయన ఆయన ఒక మాయావాదిగా చూపించాడు. అద్వైతాన్ని నమ్మి అంటే చెప్పి ఆయన అద్వైతం కాబట్టి ఆయన అద్వైతాన్ని నమ్మేటువంటి వ్యక్తి. టెంపుల్లోనే క్లాస్ ఇస్తున్నారు, అది కూడా ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తున్నటువంటి క్లాస్. ఆయన మొత్తం మాయావాదంగా మార్చేశారు ఈ మొత్తం ప్రహ్లాదుడికి ఈ యొక్క బ్రాహ్మణుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో. అందులో ఆయన చిత్రీకరించారు ప్రహ్లాదుడి కంటే కూడా అవధూత బ్రాహ్మణుడు ఉత్తమ స్థాయిలో ఉన్నారు, ఉత్తమమైనటువంటి వాడు. అందుకనే ప్రహ్లాదుడు కూడా పోయి ఆ అవధూత బ్రాహ్మణుడి పాదాలకు నమస్కారం చేసి ఆయన ద్వారా జ్ఞానం పొందారు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి కాన్వర్సేషన్. ఆయన ఆయన చెప్తున్నటువంటి క్లాస్లో దాని మీనింగ్ అలా చెప్పేశారు. దీనికి ఆయనకి డౌట్ వచ్చింది. సో మన క్లాస్ విన్నారు ఆయన, విని మనకి ఫోన్ నాకు ఫోన్ చేసి మరీ అడిగారు. అయితే దానికి నిన్న క్లాస్లోనే సమాధానం వచ్చేసింది. మనం చూస్తే
బ్రాహ్మణుడు మాట్లాడుతున్నారు, అంటే అవధూత బ్రాహ్మణుడు మాట్లాడుతున్నారు 21వ శ్లోకం నుంచి మాట్లాడుతున్నారు. ఫస్ట్ 3 శ్లోకాల్లోనే ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి డౌట్ కి క్లారిఫికేషన్ వచ్చేసింది. ఏమని చెప్పారు, నాకంటే నువ్వే గొప్పవాడివి అనేటువంటి విషయాన్ని అవధూత బ్రాహ్మణుడు ఒప్పేసుకున్నాడు. ఎందుకు అంటే నువ్వు శుద్ధ భక్తుడివి, నీ హృదయంలో భగవంతుడు ప్రతిష్ఠింపబడి ఉన్నారు. మనకు చూడండి 22వ, సమస్త ఐశ్వర్య పూర్ణుడు, 22వ శ్లోకంలో సమస్త ఐశ్వర్య పూర్ణుడు దేవదేవుడు నారాయణుడు విశుద్ధ భక్తుడు అయినందున నీ హృదయం నందు విరాజమానుడై ఉన్నాడు. నా హృదయం నందు ఉన్నాడు అని చెప్పట్లేదా, నీ హృదయం నందు విరాజమానుడై ఉన్నాడు. సూర్యుడు విశ్వం యొక్క అంధకారమును తరిపివేసినట్లుగా అతడు అజ్ఞాన అంధకారమును నశింపజేసినావు. అంటే నీలో అజ్ఞానం లేదు, ఎందుకంటే ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు. ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించావు, అంటే నీకు అజ్ఞానంతో నువ్వు నన్ను ప్రశ్నించలేదు, నీకు అన్ని తెలుసు. ఆ విషయం కూడా చూడండి, మనకి 22వ శ్లోకానికంటే ముందు సాధువుకు బ్రాహ్మణుడు పలికిన, ఓ అసుర శ్రేష్ట ఆర్య సమ్మతుడు అయినటువంటి ప్రహ్లాద, ఆర్య సమ్మతుడు అంటే నువ్వు చాలా జీవితపు విలువలు తెలుసుకున్నటువంటి వ్యక్తివి, ఇంకా జీవితపు విలువలు తెలిసినటువంటి వ్యక్తులు కూడా అంగీకరించేటువంటి వ్యక్తివి నువ్వు. సహజమగు దివ్య దృష్టిచే నీవు జీవితం యొక్క వివిధ స్థితులను ఎరిగి ఉన్నావు. అంటే నీకు దివ్య దృష్టి ఉంది, నీకు జీవితంలో ఎవరు అంటే జీవితం యొక్క వివిధ స్థితులన్నీ కూడా నీకు తెలుసు. దాని ద్వారా నీవు మానవుని ప్రవృత్తిని చూడగలిగి అంగీకార తిరస్కారముల వల్ల కలిగే ఫలములను స్పష్టముగా ఎరుగుదువు. సో నువ్వు నువ్వు నీకేదో అజ్ఞానంతో నువ్వు అడగట్లేదు, నువ్వు నన్ను నువ్వు నన్ను ఉద్ధరించడానికి అడుగుతున్నావు. ఒకవేళ నేను చెప్తే నేను ఉద్ధరింపబడతాను. అంటే ప్రహ్లాదుడు ఒకవేళ అజ్ఞానాన్ని ప్రదర్శించి ఎవరినైనా సరే ఇది చెప్పు అని అన్నా, కానీ చెప్పేవాడికి అంటే అక్కడ ఉపదేశం ఇచ్చేటువంటి వాడి యొక్క పవిత్రత కోసం, ప్యూరిఫికేషన్ కోసం ప్రహ్లాదులు అడిగారు. ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఈ బ్రాహ్మణుడు తన నోటితోనే చెప్తున్నారు, నీకు తెలియక కాదు, పైగా నీకు దివ్య దృష్టి కూడా ఉంది, జరగబోయేది కూడా నీకు తెలుసు, ఎలాంటి వాడు అనేటువంటి వాడి విషయం కూడా తెలుసు, వాడి మనసు భావం, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు మాట్లాడకుండానే వాళ్ళ ఎలాంటి వాళ్ళు అనేటువంటి విషయం తెలుసు. అందుకనే నేను ఏమీ మాట్లాడకపోయినా నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నేను పలానా నన్ను అడిగితే నీకు సమాధానం దొరుకుతుంది. అంటే నా గురించి కూడా పూర్తిగా స్టడీ చేయగలిగినటువంటి జ్ఞానం నీకుంది. అలాంటి వాడు పైగా భగవంతుడు నీ హృదయంలో ప్రతిష్ఠింపబడిన తర్వాత నీకు ఎక్కడ అజ్ఞానం ఉంటుంది, నీకు అజ్ఞానం ఉండదు అని ఈ 2 శ్లోకాల్లో చెప్పారు. ఇక 23వ శ్లోకంలో ఇంకేం చెప్తున్నారు చూడండి, నీవు సమస్తమును ఎరిగినప్పటికీ కొన్ని ప్రశ్నలను అడిగి ఉన్నావు, ప్రామాణికుల నుండి నేను విని నేర్చిన దానిని అనుసరించి వాటికి సమాధానములను వసగదను. అంటే నా మనోకల్పనలతో నేను చెప్పను, నేను ఏదైతే తెలుసుకున్నానో ప్రామాణికుల నుంచి అది నేను నీకు చెప్తాను, పైగా ఇది చెప్పటం వల్ల నేను గొప్పవాణ్ణి నువ్వు చిన్నవాడివి కావు. ఇది చెప్పటం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఈ శ్లోకంలోనే చెప్పారు. ఆత్మశుద్ధి కోరువానికి నీ వంటి మహనీయులతో సంభాషించుట పరమయోగ్యము కనుక ఈ సందర్భంలో నేను మౌనము వహింపజాలను. యాక్చువల్గా నేను మౌనం చేస్తున్నా, ఎందుకంటే ఆయన కొండ చిలువలా ఉన్నాడు, కొండ చిలువలా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడరు. సో అయినా సరే నేను నా మౌనాన్ని నేను ఇంకా ఉంచను, నేను మాట్లాడతాను. ఎందుకు నేను మాట్లాడేది, నేను గొప్పవాణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నువ్వు గొప్పవాడివి కాదు, నీకు జ్ఞానం లేదు కాదు కాబట్టి కాదు, నేను మాట్లాడేది నా శుద్ధి కోసం, ఇది ఒక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని వదులుకోను, నేను ఇంకా మౌన వ్రతంలోనే ఉండను, ఈ అవకాశాన్ని వదులుకుంటే నేను మూర్ఖుణ్ణి, కాబట్టి నా శుద్ధి కోసం నేను మాట్లాడతాను. ఇది ఆ బ్రాహ్మణుడు మాట్లాడినటువంటి మాటలు. దీంతో అంటే ఆయన చెప్పడానికంటే ముందే డిక్లేర్ చేసేసాడు ప్రహ్లాదుడు గొప్పవాడని, ప్రహ్లాదుడికి తెలియక అడగలేదని చెప్పాడు. చెప్తున్నంత మాత్రాన నేను ప్రహ్లాదుడికి జ్ఞానం ఇచ్చేంత గొప్ప గురువు స్థాయిలో లేను, నేను నా శుద్ధి కోసం చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని మొదటి 3 శ్లోకాల్లోనే బ్రాహ్మణుడు మాట్లాడుతూ డిక్లేర్ చేశాడు. కాబట్టి ఏదైతే భాష్యం చెప్పారో, ఏదైతే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారో, ఆ దేవస్థానంలో చెప్పినటువంటి క్లాస్ చెప్పినటువంటి ఆయన, ఈయన ఒక అద్వైతవాది, ఈయన జ్ఞానవంతుడు, ప్రహ్లాదుడికి జ్ఞానం ఇచ్చే అంత గొప్పవాడు, ప్రహ్లాదుడి జ్ఞానం అంత గొప్పగా లేదు, అందుకనే ఈయనని గురువుగా ఎంచుకున్నారు అనేటువంటి మాటకి ఎలాంటి మీనింగు లేదు, అలాంటి సంభాషణ ఇక్కడ ఎక్కడ జరగలేదు, అలాంటి స్థితిలో జ్ఞానం ఇచ్చేవాడు లేడు, జ్ఞానం తీసుకునేవాడు లేడు, అలాంటి భావంలో కూడా లేరు. కాబట్టి
దానికి అన్నిటికీ కూడా మనకి ప్రశ్నలకి సమాధానం మొదటి మూడు శ్లోకాల్లోనే దొరికాయి. కాబట్టి మనందరి మూడు కూడా మనందరి యొక్క భావం కూడా. సో అలాంటి మాయావాదులు మాట్లాడేటువంటి భావంలోకి వెళ్ళకూడదు. అలాంటి వాళ్ళ క్లాసులు వినడం వలన శుద్ధ భక్తులు సైతం అనుమానాలకి గురి అవుతున్నారు. శుద్ధ భక్తులు సైతం ప్రహ్లాదుడి యొక్క గొప్ప భక్తిని శంకించే స్థాయికి వెళ్తున్నారు. కాబట్టి అలాంటి భక్తుల యొక్క లేకపోతే అలాంటి వ్యక్తుల యొక్క మాయావాద తత్వాలని వినేటువంటి కోసం సమయాన్ని వృధా చేయటం అనేటువంటిది మంచిది కాదు. ఓకే, ఈరోజు మనం 24వ శ్లోకం నుంచి చూద్దాం. సునీత మతజీ. హరే కృష్ణ ప్రభుజీ. తృష్ణయా భవ వాహిన్యా యోగ్యై కామైరపూర్యయా. తృష్ణయా భవ వాహిన్యా యోగ్యై కామైర పూర్యయా. కర్మాణి కార్యమాణోహం నానా యోనిషు యోజితః. కర్మాణి కార్యమాణోహం నానా యోనిషు యోజితః. భావము తృప్తి చెందని విషయవాంఛల కారణంగా నేను భవవాహినిలో కొట్టుకుని పోవుచుంటిని. ఆ విధముగా వివిధ దేహములలో జీవన సంఘర్షణ సల్పుచు వివిధ కర్మలలో నియుక్తుడనై ఉంటిని. ప్రభుపాదుల వారి భాష్యం. జీవుడు నానా రకములకు విషయవాంఛలను తీర్చుకొన కోరినంత వరకు నిరంతరము దేహములను మార్చవలసి ఉండును. చిన్న గడ్డిపోచ నదిలో పడినప్పుడు నానా రకములకు కాష్టములు చెట్టు కొమ్మలతో పాటు అలలలో కొట్టుకుపోయినట్లుగా జీవుడు భవసాగరమున పడి భౌతిక పరిస్థితులు వచ్చే కొట్టుకొని పోవునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. దీనినే జీవన సంఘర్షణ మందురు. ఒకనొక కామ్యకర్మ వలన జీవుడు ఒక దేహమును పొందును. ఇక ఆ దేహంలో చేసిన కర్మల కారణంగా వేరొక దేహము తయారగును. కనుక జీవుడు ఈ లౌకిక కలాపములను ఆపివేయవలెను. దానిని అనరించుటకు మానవ జన్మ ఎందు అవకాశం అసగబడును. ముఖ్యముగా మన కార్యశక్తిని భగవత్ సేవలో వినియోగించవలెను. అప్పుడు లౌకిక కర్మలు సహజముగానే నిలిచిపోగలవు. మనుజుడు తమ కోరికలను భగవత్ శరణాగతితో తీర్చుకొనవలెను. ఏలయనగా ఆ కోరికలను ఎట్లు తీర్చవలెనో దేవదేవునికి చక్కగా తెలియను. కనుక విషవాంఛలు ఉన్నప్పటికీ అతడు భగవద్ భక్తిలోనే నెలకొనవలెను. అదే అతని జీవన సంఘర్షణను పవిత్రమనర్చగలదు. అకామ సర్వ కామో వామోక్ష కామ ఉదార దీహి త్రి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్త భౌతిక కోరికలతో నిండియున్నను, ఎటువంటి విషయవాంఛలు లేకున్నను, లేదా ముక్తిని వాంఛించినను, ధారాళమగు బుద్ధిని కలిగిన వాడు అన్ని విధములా పరమ పురుషునే అర్చింపవలెను. భాగవతం 2.3.10 నందు అన్యాభిలాషితాశూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. మనుజుడు భౌతిక లాభాపేక్ష గాని జ్ఞానకర్మ భావన గాని లేకుండగను అనుకూలముగను దేవదేవుడకు శ్రీకృష్ణునికి ప్రేమయుత సేవను వనరించవలెను. అది ఏ విశుద్ధ భక్తి అనబడును. భక్తి రసామృత సింధు 1.1.11. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టారు. బ్రాహ్మణుడు చెప్తూ ముందు తన యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏ విధంగా అనేక జన్మలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఈ యొక్క భవసాగరంలో కొట్టుకుంటూ ఇక్కడి దాకా వచ్చేసాను నేను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు అనేక జన్మలు తీసుకున్నారు, అనేక శరీరాలు మార్చేశారు, మారుస్తూ మారుస్తూ ఇప్పుడు ఇప్పటికి కానీ నాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నేను ఈ శరీరాల్లో దాల్చాను, ఈ శరీరంలో నేను ఇప్పుడు ఉన్నాను. సో ఇవన్నీ కూడా ఎందువల్ల వస్తున్నాయి అంటే నేను విషయ వాంఛల పట్ల అంటే ఇంద్రియ భోగంలో నియుక్తుడై ఉండడం వల్ల. ఓకే, ఈ విధంగా ఉండడం వల్ల ఈ భవ సముద్రంలో కొట్టుకుంటూ వచ్చేసాను. అంటే భౌతికమైనటువంటి సముద్రం, భవ సముద్రం అంటే భౌతిక జీవనం లో కొట్టుకుంటూ వచ్చేసాను. జీవన సంఘర్షణని అంటే ప్రతిసారి పుట్టినప్పుడల్లా హాయిగా ఆనందంగా ఏమి ఉండలేదు. సో కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు, కొన్ని మంచి చెడు దుఃఖాలు అన్నీ ఉంటాయి. సో ఇలాంటి సంఘర్షణలన్నీ ఎదుర్కొంటూ ఉన్నాను, ఎదుర్కొంటూ మళ్ళీ తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఒకటి ఆలోచించండి, ఒక మనము మన జీవితంలో మనం ఒక్కొక్క ఫేజ్ దాటుకుంటూ వెళ్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఎంత కష్టాన్ని వచ్చేసింది, ఎంత కష్టాన్ని అనిపించాను,
భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి కష్టం కనుక వస్తే కనుక నా వల్ల కాదు, మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లోకి మళ్ళీ నేను రాకూడదు అని అనుకుంటాను. అలానే చదువుకునేటువంటి విద్యార్థికి 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత అమ్మయ్యా 10th క్లాస్ గట్టెక్కాను, మళ్ళీ ఒక్కసారి నేను మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్ రాయమంటే నేను రాయను అనుకుంటాను. 10th క్లాస్ ఎగ్జామ్ రాయమనగానే మళ్ళీ వెంటనే ఇంటర్మీడియట్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోగానే మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పట్ట 10వ తరగతి పరీక్ష రాసినప్పుడే ఎంతో కష్టపడి రాసేసాడు, ర్యాంకు కొట్టాలి, సాధించాలి, స్టేట్ ర్యాంకులు రావాలి అని. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు మళ్ళీ ర్యాంక్ రావాలి, మళ్ళీ ఎంసెట్లోనో ఇంజనీరింగ్లోనో సీట్ రావడం కోసం మళ్ళీ ర్యాంకులు రావాలి. ఇన్ని ర్యాంకులు సాధించిన తర్వాత మళ్ళీ వెళ్ళి తిరిగి 10వ తరగతి చదువు అని అంటే ఎట్లుంటుంది? మళ్ళీ వెళ్ళి తిరిగి ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ రాయి, మళ్ళీ ఇంజనీరింగ్ చదువు, మళ్ళీ ఇంజనీరింగ్లో నీకు మళ్ళీ ర్యాంక్ తెచ్చుకొని ఇంజనీరింగ్ సాధించు అంటే ఎలా ఉంటుంది? వాడు నా వల్ల కాదంటాడు. ఇప్పుడు భౌతిక సంఘర్షణలకి మనం లోనవుతూ ఉన్నాం, ప్రతి జీవితంలో ఇలా మనం అన్ని రకాల కష్టాలని దాటుకొని ఇక్కడ రాకొచ్చి ఇక్కడ శరీరం వదిలేసి మళ్ళీ కష్టాలు పడటం మొదలుపెట్టు అంటే. సో ఇలాంటి ఒక జీవన పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే జీవితం యొక్క విలువని తెలుసుకోకపోవడం వల్ల వస్తుంది. మనం చేసినటువంటి కర్మలు ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు కాకపోవడం వల్ల, మనం భక్తి యోగంలో లేకపోవడం వల్ల, విషయ వాంఛలతోటి కర్మలు చేస్తూ ఉండడం వల్ల తిరిగి తిరిగి అదే చక్రంలో తిరుగుతూ ఉన్నాము. మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా కామ్య కర్మలు అనేటువంటివి మనల్ని ఈ విధంగా బంధిస్తూ ఉన్నాయి. అలా బంధిస్తూ బంధిస్తూనే ఆ ప్రవాహంలోనే కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇప్పుడు దాకా మనం ఇక్కడికి వచ్చేసాం. ఇంకా భవిష్యత్తు ప్రవాహం ముగిసిపోలేదు, ఇంకా భవిష్యత్తులో ఈ ప్రవాహంలోనే మనం ఇంకా ఉండబోతున్నాం. ఒకవేళ మనం కృష్ణ చైతన్యంలోకి రాకపోతే, భగవత్ పాదాలని ఆశ్రయించకపోతే ఇంకా కొట్టుకుపోతాం కొంత దూరం. ఎప్పుడో ఎన్నో జన్మల తర్వాతనో మళ్ళీ అక్కడ మనకేమైనా బుద్ధి వస్తే అప్పుడు భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించి అక్కడైనా కానీ మళ్ళీ జన్మ మృత్యువును ఆపడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే కనుక ఈ ప్రవాహం అనేటువంటిది ఎప్పటికీ ఆగేది కాదు, ఈ ప్రవాహంలో నుంచి బయటకు వచ్చే వాళ్ళము కాదు మనం, ఇలా ఈ ప్రవాహంలోనే ఉండిపోవాల్సిందే. కాబట్టి ఎలాంటి విషయ కోరికలు లేకుండగా, ఎలాంటి మోటివేషన్ లేకుండగా, ఇంకొకటి అనుకూలమైనటువంటి భక్తిని చేయాలి. అనుకూలమైనటువంటి భక్తి అంటే భక్తి చేయటానికి అబ్బా నేను జన్మ మృత్యువుల నుంచి బయటపడాలి కాబట్టి భక్తి చేయాలి, భగవంతుడు శిక్షిస్తాడు కాబట్టి భక్తి చేయాలి, లేదు అనంటే భగవంతుడికి కోపం వస్తుంది కాబట్టి భక్తి చేయాలి, లేదు అనంటే భగవంతుడు నా మీద పగ తీర్చుకుంటారు కాబట్టి నేను భక్తి చేయాలి, ఇలాంటి భావనలతో భక్తి చేయకూడదు. ఇది అనుకూలంగా చేసేటువంటి భక్తి కాదు. ఇంకొకటి భగవంతుడి మీద ఉన్నటువంటి భావన కూడా ఇంపార్టెంట్. అనుకూలమైనటువంటి భావన ఉండాలి, ఇష్టంగా ప్రేమగా భగవంతుణ్ణి అంగీకరించి చేసేటువంటిది అనుకూలమైనటువంటి భక్తి. అంతేకాని నేను దేవదేవుడు భగవానుడు శ్రీకృష్ణుడు అని అంగీకరించకుండగానే నేను ఒక గొప్ప వ్యక్తి అని అంగీకరించి చేసేటువంటి భక్తి కూడా అది అనుకూలమైనటువంటి భక్తి కాదు. కాబట్టి అనుకూలమైనటువంటి భక్తి, ప్రతికూలమైనటువంటి భక్తి వద్దు. అంటే ఇప్పుడు కంసుడు కూడా చేశాడు భక్తి, కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కృష్ణ 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 అనే అన్నాడు, నిద్రలో కూడా కృష్ణుడిని తలిచాడు. కానీ అంటే మరి మనం చెప్పేది కూడా అదే కదా, ఎప్పుడు కృష్ణుని తలుసుకోండి అదే భక్తి అని అన్నాం మనం. మరి కంసుడు మాత్రం కృష్ణుని తలుసుకోలేదా? కంసుడు నిద్రలో కూడా ఉలిక్కి పళ్ళేశాడు కృష్ణుని తలుసుకొని. సో అలాంటి 24 గంటలు పడుకోనున్న మెలుకుతో ఉన్న కృష్ణుడిని మాత్రమే తలుసుకుంటున్నటువంటి కంసుడు మరి భక్తి చేసినట్లు కాదా? ఆయన కూడా భక్తి చేసినట్లే, కానీ ఆయన భక్తి అనుకూల భక్తి కాదు, ప్రతికూల భక్తి. కృష్ణుడి మీద ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావము ఆయన యొక్క భక్తికి ఇతరుల భక్తిని వేరు చేసేసింది. కృష్ణుడి మీద ద్వేషభావంతో, కృష్ణుడి మీద శత్రుభావంతో చేసేటువంటి భక్తి ప్రతికూల భక్తి, కృష్ణుడి మీద ప్రేమ భావంతో చేసేటువంటి భక్తి అనుకూలమైనటువంటి భక్తి. భక్తి రసామృత సింధువు అనేటువంటి గ్రంథాన్ని మనం అందరం చదవాలి. భక్తి రసామృత సింధువు అనేటువంటి గ్రంథంలో అసలు భక్తి ఎలా చేయాలి అనేటువంటిది చెప్పబడింది. ఓకే, సాధన భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి మించి ఇంకా ఉత్తమ స్థాయికి వెళ్ళి సాధన భక్తి స్థాయిని దాటిపోయినటువంటి శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారు అనేటువంటివన్నీ కూడా అందులో ఇవ్వడం అనేటువంటి జరిగింది. అవన్నీ చూసి మన సాధన భక్తిని వదిలేయాలని కాదు, అవన్నీ చూస్తే ఆ స్థాయికి వెళ్ళాలి అనేటువంటి మోటివేషన్ మనలో రావడం కోసం అలాంటి
గ్రంథాలు చదవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఇలాంటి అనుకూలమైనటువంటి భక్తి చేయలేకపోయాడు కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణుడు భవసముద్రంలో కొట్టుకుని ఇప్పటి వరకు వచ్చాను అనేటువంటి విషయాన్ని ఆ బ్రాహ్మణుడే చెప్తున్నాడు. నెక్స్ట్ 25వ శ్లోకం, శ్రీదేవి మహారాజ్. యదృచ్ఛయా లోకమిమం ప్రాప్రితః ప్రాపితః కర్మభిర్భ్రమన్. యదృచ్ఛయా లోకమిమం ప్రాపితః కర్మభిర్భ్రమన్. స్వర్గాపవర్గయోర్ధ్వారం తిరశ్చాం పునరస్య చ. స్వర్గాపవర్గయోర్ద్వారం తిరశ్చాం పునరస్య చ. భావం అవాంఛనీయమగు ఇంద్రియ తృప్తి వలన కామ్యకర్మలచే కలిగేటి పరిణామ క్రమములో స్వర్గాపవర్గములకు నీచజాతి జీవజాతులకు మానవులలోని పునర్జన్మకు దారితీసడి ఈ మానవ జన్మను బడసితిని. అంటే భాష్యము మానవ జన్మలే పొందుకుంటూ నేను రాలేదు ఇక్కడ దాకా. అయితే ఇంద్రియ తృప్తి వలన కామ్యకర్మలన ఒక్కొక్కసారి ఉత్తమ లోకానికి వెళ్ళాను, ఒక్కొక్కసారి అధమ లోకానికి వెళ్ళాను, ఒక్కొక్కసారి జంతు లోకానికి వెళ్ళాను, ఒక్కొక్కసారి సరీసృపాల లోకానికి వెళ్ళాను, ఒక్కొక్కసారి నీచ జీవ జాతుల లోకానికి కూడా వెళ్ళాను, తిరిగి ఇప్పుడు నాకు మానవ జన్మ వచ్చింది. అంటే ఆయన మానవ జన్మ పొందడానికంటే ముందు అనేక రకాల జీవరాశుల్లో ఇప్పటి వరకు జన్మలు తీసుకున్నాను, ఎంతో అదృష్టంతో ఇప్పుడు నాకు ఆ మానవ జన్మ వచ్చింది అని చెప్తున్నారు. చదవండి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము ఈ భౌతిక జగత్తులోని జీవులందరూ ప్రకృతి నియమములను అనుసరించి జన్మ మృత్యు చక్రమును తిరుగాడుచున్నారు. నానా జీవజాతుల్లో ఈ జన్మ మృత్యు సంఘర్షణయే పరిణామ క్రమమని పిలువబడును. కాని పాశ్చాత్య దేశమున ఈ విషయము తప్పుగా వివరించబడినది. జంతువు నుండి మనిషి పరిణామం చెందినడని పలికేడి డార్విన్ సిద్ధాంతము అసంపూర్ణమైనది. ఏలైనగా అది మానవుడు జంతువుగా మారేడు విపరీత దశను తెలియచేయటలేదు. కానీ ఈ శ్లోకమునందు వేద ప్రమాణం ఆధారముగా పరిణామ క్రమము చక్కగా వివరింపబడినది. పరిణామ క్రమములో లభ్యమయ్యేడి మానవ జన్మము ఉన్నతికి స్వర్గాపవర్గ లేదా పతనమునకు తిరశ్చాం పునరస్యచ ఒక అవకాశం వంటిది. ఎవడేని ఈ మానవ జన్మను సద్వినియోగపరుచుకొనినచో ఈ లోకము కన్నను వేల కొలది రెట్లు అధికమైన భౌతిక సౌఖ్యము లభించేడి ఉన్నత లోకములకు విడలవచ్చును. లేదా జ్ఞానాభ్యాసము ద్వారా పరిణామ క్రమం నుండి బయటపడి స్వరూప స్థితిలో నెలకొనవచ్చును. ఈ ప్రకారము మూల ఆధ్యాత్మిక జీవనమునందు నెలకొనుటయే అపవర్గము అనగా మోక్షము అనబడును. భౌతిక జీవనము పవర్గమని పిలువబడును. ఏలయనగా ఇచ్చట మనము ప ప బ భ మ అను 5 అక్షరములతో సూచింపబడేడి 5 వివిధ దుఃఖమయ స్థితులను గురి అవుదుము. ప అనగా పరిశ్రమ, భ అనగా ఫేనము నోటి నుండి నురగవచ్చుట. ఉదాహరణకు తీవ్రమగు పరిశ్రమ వలన గుర్రము నోటి నుండి నురగవచ్చుటను మనము గాంచవచ్చును. బ అనగా వ్యర్థత అనగా నిరాశ. కఠిన పరిశ్రమ కావించినప్పటికీ చివరకు మనకు మిగిలేది నిరాశయే. భ అనగా భయము. మరుక్షణంలో ఏమి జరుగునన్నదో ఎవడును ఎరుగుజాలడు. కనుక భౌతిక జీవనమున ప్రతి ఒక్కడు సదా భయాగ్ని యందు తప్తమగుచుండును. చివరగా మ అనగా మృత్యువు అనగా మరణము. మనుజుడు ఈ 5 జీవన స్థితులను పప్ప బబ్బ మా నిష్ఫలము కావించుటకు యత్నించినప్పుడు అపవర్గ స్థితిని బడయును అనగా సంసారమైన శిక్ష నుండి బయటపడును. తిరశ్చాం అను పదము పతిత జీవనమును సూచించును. మానవ జన్మము నిస్సందేహంగా ఉత్తమోత్తమ జీవన స్థితులకు చక్కని అవకాశము నొసగగలదు. కోతుల నుండి ఏ మానవులు వచ్చినారని పాశ్చాత్య దేశవాసులు భావింతురు. అట్టి మానవులు సుఖమయ స్థితిలో నెలకొని ఎందురు. కానీ ఈ మానవ జన్మను స్వర్గాపవర్గముల కొరకు సద్వినియోగపరచుకొననిచో మనిషి తిరిగి శునక శూకరముల వంటి నీచ జన్మలను పొందును. కనుక బుద్ధిమంతుడైన వాడు తాను ఉన్నత లోకములకు వెడలుటయో పరిణామ క్రమం నుండి ముక్తుడగుటకు సన్నద్ధుడగుటయో లేదా ఉచ్చ నీచ జీవజాతుల్లో తిరిగి ప్రయాణించుటయో నిర్ణయించుకునవలను. అతడు పూర్వ కార్యములు చేసినచో ఉన్నత లోకములకు వెడలగలడు లేదా ముక్తిని బడసి భగవద్ధామమును చేరగలడు. లేనిచో అతడు పతనము చెంది శునక శూకర జన్మలను బడియును. యాతి దేవ వ్రతా దేవాన్ అని భగవద్గీత 9.25 యందు వివరింపబడినట్లు ఉన్నత లోకములకు దేవలోకము లేదా స్వర్గలోకము చేర అభిలషించు వారలు అట్లొనరించుటకు సిద్ధపడవలను.
అదే విధంగా మనుజుడు ముక్తిని బడసి భగవద్ధామమును చేరగోరినచో తత్ప్రయోజన్మునకు సంసిద్ధుడు కావలెను. కనుకనే ఈ కృష్ణ చైతన్య ఉద్యమము హరినామ సంకీర్తన ఉద్యమము మానవులకు సర్వోత్కృష్ట వరదానమయ్యున్నది. భగవద్ధామమునకు చేరుటెట్లో ఇది ఎల్లరికూ బోధించుచున్నది. త్రిగుణ సంపర్కము వలననే వివిధ జన్మలు కలుగునని కారణం గుణ సంగోస్య సద సద్యోని జన్మసు భగవద్గీత 13.22 ఎందు స్పష్టముగా తెలుపబడినది. ప్రస్తుత జన్మమున గల సత్వరజస్తమోగుణ సంపర్కం అనుసరించి మనిషి తదుపరి జన్మమున తద్ అనుగుణమైన దేహమును బడయును. భౌతిక ప్రకృతి సాంగత్యం వలననే జీవుడు నిత్యుడయ్యును. పలు జీవజాతుల నుండి రోగగ్రస్త స్థితిలో ఉంచబడునని నవీన నాగరికతకు తెలియదు. ప్రస్తుత నవీన నాగరికతకు ప్రకృతి నియమములు తెలియవు. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. విద్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. భగవద్గీత 3.27. ప్రతి జీవుడు ప్రకృతి యొక్క కఠోర నియమములకు లోబడియే ఉన్నాడు. అయినను మూర్ఖులు తాము స్వతంత్రులమనియే తలతురు. కాని నిజమునకు వారు స్వతంత్రులు కాజాలరు. అది వారి మూర్ఖత్వమే. ఇటువంటి మూర్ఖ నాగరికత అత్యంత ప్రమాదకరమైనది. కనుకనే మా కృష్ణ చైతన్య ఉద్యమము ప్రకృతి కఠోర నియమములకు పూర్తిగా ఆధీనమయ్యున్నట్టి తమ స్థితిని జనులకు ఎరుకపరచి కృష్ణుని బాహ్యశక్తి అయిన ప్రబలమగు మాయకు వారు బలి కాకుండా ఉండినట్లు యత్నించుచున్నది. ప్రకృతి నియమముల వెనుకనున్న పరమ నియామకుడు శ్రీకృష్ణుడే. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కనుక మనుజుడు శ్రీకృష్ణుని శరణు దొచ్చినచో మామేవయే ప్రపద్యంతే మాయా మేతాంతరంతితే. శీఘ్రమే బాహ్య ప్రకృతి ఆధీనము నుండి ముక్తుడగును. సగుణాన్ సమతి ఇత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఇది జీవిత లక్ష్యము కావలను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సర్గాప వర్గములు నీచ జీవజాతులకు మానవులలోనే పునర్జన్మకు దారి తీసేది ఈ జన్మను బడిసితిని. అంటే తిరిగి మళ్ళీ మానవుల్లో కూడా పొందగలిగినటువంటి, అంటే ఇప్పుడు మానవ జన్మలో ఉన్నటువంటి చేసినటువంటి కర్మలకి అనుగుణంగానే మనకి ఇతర అనేక జన్మలు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. చివరికి మాత్రం నేను మానవ జన్మను పడిశాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ మొదటి పారాగ్రాఫ్ లో మనకి సర్గాప వర్గ ఉన్నతికి లేకపోతే పతనానికి చెందటము అనేటువంటిది, దాని గురించి మళ్ళీ తర్వాత సద్వినియోగపరచుకోకపోవడం వల్ల, మానవ జన్మను సద్వినియోగపరచుకోకపోతే ఇది జరుగుతుంది. సో అంటే మనకున్నటువంటి భౌతిక సౌఖ్యం ఏదైతే ఉందో ఆ సౌఖ్యాలని అనుభవిస్తూ ఉండడం వలన, జీవితం యొక్క విలువను తెలుసుకోకపోవడం వలన, ఇలాంటి ఆధ్యాత్మిక జీవనమునికి దూరం అవడం వలన మనందరికీ కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మోక్షము అనేటువంటిది జరగట్లేదు. సో అపవర్గము అంటే మోక్షము. ఓకే, అపవర్గము అంటే మోక్షము. అయితే పవర్గము అంటే భౌతిక జీవనము. పవర్గము అంటే భౌతిక జీవనము, అపవర్గము అంటే మోక్షము. పవర్గంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి అనేటువంటిది పా ప భ భ మ అనేటువంటి కష్టాలని తెలియచేశారు ఇక్కడ. ఓకే, ఇవన్నీ కూడా భౌతిక జీవితంలో ఉన్నప్పుడు ఉండాల్సిందే. కాబట్టి సో సో ఎవరైతే ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం ఏమని చెప్తుంది, డార్విన్ సిద్ధాంతము కోతి నుంచి మనిషి వచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. కానీ ఇక్కడ ఈ బ్రాహ్మణుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే తను మనిషిగా కోతి నుంచి రాలేదు, అనేక జన్మలు తీసుకున్నారు. అవి ఉత్తమ లోకాల్లో తీసుకున్నారు, అధమ లోకాల్లో తీసుకున్నారు, జంతు లోకాల్లో తీసుకున్నారు. అసలు అలా జన్మలన్నీ తీసుకున్న తర్వాత తిరిగి డైరెక్ట్గా మానవ జన్మకు వచ్చేశారు. ఈ మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మ. ఈ మానవ జన్మలో కర్మలు చేసి మళ్ళీ డిసైడ్ చేసుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది. అంతేకాని డార్విన్ సిద్ధాంతం చెప్పినట్టు కోతిగా కొంతకాలం ఉన్న తర్వాత తోకను కోల్పోయి ఒంటి నిండా జుట్టును కోల్పోతే మనం మనుషులం అయిపోలేదు. సో ఇది తప్పు సిద్ధాంతం. ఇలాంటి సిద్ధాంతాలను మనం చదువుకొని ఇలాంటి సిద్ధాంతాలని నమ్మితే అది తప్పు. ఎందుకంటే అసలు యాక్చువల్గా డార్విన్ సిద్ధాంతం గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే
ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి డార్విన్ నా సిద్ధాంతం తప్పు అన్నాడు. నా సిద్ధాంతాన్ని నా ఊహలతోటి రాశాను, నా కల్పనతోటి రాశాను, దీనికి ఎలాంటి ప్రమాణము లేదు. నేను ఏ కోతి మనిషిగా మారడం చూడలేదు, కోతి మనిషిగా మారుతుంది అని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. సో అలా ఆయన ఆటోబయోగ్రఫీలోనే అలా రాశాడు. మరి అలాంటి శాస్త్రాలని అలాంటి విషయాలని మీద మనం చదివి దాని గురించి మనం ఒక పెద్ద వ్యాసం రాసి దానికి 10 మార్కులకి 10 మార్కులు తెచ్చుకొని 100కు 100 వచ్చినాయి అని మనం మార్కులు తెచ్చుకున్నంత మాత్రం మనం జ్ఞానవంతులు మేమైపో. ఇది ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఎన్నో వేల సంవత్సరాల క్రితమే జీవులు ఉన్నాయి. ఆ జీవులు ఓన్లీ భూమి మీద కూడా కాదు, ఉత్తమ లోకాల్లో కూడా ఉన్నాయి. ఉత్తమ లోకాల్లో ఉన్నటువంటి జీవుల యొక్క సుఖ సౌఖ్యాలు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి శాస్త్రమే చెప్తుంది. కాబట్టి శాస్త్రానికి మించినటువంటి ప్రామాణికత డార్విన్ సిద్ధాంతంలో లేదు. ఎందుకంటే ఇక్కడ రుజువు ఈ బ్రాహ్మణుడే చెప్తున్నాడు. ఈ బ్రాహ్మణుడే నేను ఉత్తమ లోకంలోనూ పుట్టాను, అధమ లోకంలోనూ పుట్టాను అని చెప్తున్నారు. అంటే జీవరాశులు అన్ని లోకాల్లోనూ ఉన్నాయి. సో డార్విన్ చెప్పినట్టు పరిణామ పద్ధతిలో ఒక్కొక్క జీవి ఇంకొక జీవిలా మారడం అనేటువంటిది జరగదు. ఓకే, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా మన కర్మలకి అనుగుణంగా వస్తున్నటువంటి ఫలితాలే. ఇవన్నీ కూడా మాయ యొక్క ప్రభావంలో ఉండడం వల్ల జరుగుతుంది. ఈ మాయ కృష్ణుడి యొక్క ప్రభావంలో ఉంటుంది. మాయ ప్రభావంలో మనం ఉంటే మాయ కృష్ణుడి యొక్క ప్రభావంలో ఉంటుంది, కృష్ణుడి నియంత్రణలో ఉంటుంది. మాయ నియంత్రణలో మనం ఉంటే మాయ కృష్ణుడి నియంత్రణలో ఉంటుంది. అందుకనే ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్ కర్తాహమితి మన్యతే. గుణాల ప్రభావంలో ఉన్నటువంటి మనము ఏం చేసినా మన వల్లనే జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం, కానీ గుణాల ప్రభావం వల్ల జరుగుతుంది అని మనం అనుకోము. ఆ గుణాల ప్రభావం అంటే భౌతిక మాయ యొక్క ప్రభావం. భౌతిక మాయ ప్రభావంలో ఉన్నటువంటి మనం చేస్తున్నటువంటి కర్మలకి మనమే మూల కర్తలము కర్మలము అని మనం అనుకుంటున్నాము, కానీ అది తప్పు. ఓకే, సో అలాంటి మాయ మాయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. అలాంటి మాయ ఏ మాయ ప్రభావంలో ఉండి మనం కర్మలు చేస్తున్నామో ఆ మాయ మాయాధ్యక్షేన ప్రకృతి నా అధీనంలో ఉంది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. సో కాబట్టి గుణాతీతం అయిపోవాలి. గుణాతీతం అయిపోయినప్పుడు మాయ ప్రభావం మన మీద లేనట్లు. ఓకే, లేదు అంటే కనుక మనకి ఇలాంటి జన్మలే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 26వ శ్లోకం మళ్ళీ శ్రీమద. హరే కృష్ణ ప్రభుజీ. తత్రాపి దంపతీనాం చ సుఖాయన్య సుఖాయాణ్యాపనుత్తమే తనుత్తయే. తత్రాపి దంపతీనాం చ సుఖాయాణ్య పనుత్తయే. కర్మాణి కుర్వతాం దృష్ట్వా నివృత్తోస్మి విపర్యయం. కర్మాణి కుర్వతాం దృష్ట్వా నివృత్తోస్మి విపర్యయం. మానవ జన్మము స్త్రీపురుషుల మైదున సుఖము కొరకు జతకూడెనను వారిలో ఎవరను సుఖభాగులు కారని ప్రత్యక్ష అనుభవము నేను గాంచి తిని ఆ రీతిగా విపరీత ఫలములు కలుగుటను గాంచిన వాడిని లౌకిక కళాపములను ఆపివేసి తిని. ఓకే, మైదున సుఖం కోసమే మానవ జన్మ ఉంది అని అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఇంకొక సమాధానం. నేను కూడా మైదున సుఖంలోనే మొత్తం జీవితం ఉంది అని అనుకున్నాను, కానీ ఆ మైదున సుఖంలో కూడా సంతోషం లేదు అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు ఈ లౌకిక జీవనాన్ని నేను ఆపేశాను. ఒక అవధూత స్థితికి వచ్చేసారు ఇప్పుడైనా. అవధూత స్థితికి రావడానికంటే ముందు అందరు మానవులందరూ ఎలా ఉంటారో అలానే ఉన్నాను నేను కూడా, ఇంద్రియ భోగాలు చేస్తూ అని చెప్తున్నారు. చదవండి. ప్రభుపాదుల వారి భాష్యం. ఎన్మైదు నాది గృహమేది సుఖం హీ తుచ్చం అని భక్త ప్రహ్లాదుడు పలికెను. స్త్రీ పురుషులు ఇరువురు మైదిన సుఖము కోరుకుందరు. వివాహము తర్వాత జతకూడినప్పుడు కొంతకాలము వరకు వారు సుఖముగా ఉండవచ్చును, కానీ చివరికి జగడము తప్పదు. కనుకనే వారు విడిపోవట విడాకులు తీసుకున్నటువంటి సంఘటనలు పలు గోచరించున్నవి. స్త్రీ పురుషులందరూ మైదిన సంపర్కం ద్వారా నిజముగా జీవితమును అనుభవింపగోరెను ఫలితము మాత్రము జగడము దుఃఖమే అయి ఉన్నది. వివాహం ద్వారా స్త్రీ పురుషులకు పరిమితమైన మధు మైదిన సుఖమునకు అనుమతి ఇవ్వబడును. ఈ విషయము భగవద్గీత యందు భగవానుడు చెప్పబడినది. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి. ధర్మ విరుద్ధము కానట్టు మైదిన భావం శ్రీకృష్ణ స్వరూపమే. లౌకిక జీవనము అనగా ఆహారము నిద్ర భయము మైదినమునే కనుక ప్రతి జీవుడు మైదిన భోగము అనుభవించి ఉవ్వళ్ళు ఊరుచుండెను. జంతు జీవనమునందు ఆహార నిద్ర భయం మైదిన నాలను
నియంత్రించుట సాధ్యపడదు. మానవులు కూడా జంతువుల వలన ఆహార నిద్ర భయ మైథునాలను అనుమతింపబడినను వాటికి తప్పక నియంత్రించవలను. మనుజుడు యజ్ఞ శిష్టమును అనగా ప్రసాదము శ్రీకృష్ణునికి అర్పించబడినది భుజించవలనని వేదపరమగు ఆహార నియమము ఉపదేశించున్నది. యజ్ఞశిష్ట సినహ సంతో ముచ్చంతే సర్వ కిల్బిషై. యజ్ఞము అర్పింపబడిన ఆహారము స్వీకరించడం వలన భగవత్ భక్తులు సర్వవిధములైన పాపముల నుండి ముక్తులగుదురు. భగవద్గీత 3.13 నందు భౌతిక జీవనము నుండి మనిషి అనేక పాపకార్యములు ముఖ్యముగా ఆహార విషయము వనరించును. ఆ పాపకార్యములకు ఫలితముగా అతడు ప్రకృతి నియమములచే మరొక దేహము అంగీకరింపవలసి వచ్చును. మరుజన్మ అతనికి శిక్ష వంటిది. ఆహార మైదనము తప్పనిసరి అయినవి కనుకనే వైదిక కట్టుబాట్లతో అవి మానవులకు వసగబడినవి. దానిచే వారు వేద దేశానుసారము ఆహార నిద్ర భయం మైదినాలను గ్రహించి క్రమముగా ఉన్నతిని బడిసి భౌతిక అస్తిత్వ శిక్ష నుండి బయటపడగలరు. ఈ విధముగా వేద దేశము తెలియజేసిన వివాహ కార్యము మానవులకు ఒక రాయితీ వంటిది. వివాహ సంస్కారము ద్వారా జతకూడిన స్త్రీ పురుషులు ఒకరినొకరు సహాయము చేసుకొని ఆధ్యాత్మికంగా పురోగించమించుటయే దాని ఉద్దేశము. దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలమున స్త్రీ పురుషులు విచ్చలవిడే మైదిన భోగము కొరికే జతకూడుచున్నారు. ఆ విధముగా వారు తమ పాశవిక ప్రవృత్తిని తీర్చుకొనుటకై పశు జన్మల బడియుటకు అంగీకరించుచు బలియగుచున్నారు. కనుకనే వేదాదేశము నాయం దేహో దేహాభాజం త్రిలోకే కష్టాన్ కామనర్హుతే విడ్భుజాం ఏ అని హెచ్చరించినది. మనిషి పందుల వలె మైదిన భోగము పాల్గొనరాదు. ఏది దొరికితే అది అనగా ఆ పదార్థం మలమే కావచ్చును తినరాదు. అతడు భగవంతునికి అర్పించిన దానిని ప్రసాద రూపమున తినవలను. మైదిన సుఖము వేదాదేశము అనుసరించుటే భోగించవలను. అతడు కృష్ణ కర్మ ఎందే నెలకొని వలను. భయంకరమగు సంసారము నుండి తన్ను తాను రక్షించుకొనవలను. కఠిన పరిశ్రమ వలన కలిగిన అలసట తీర్చుకొనట మాత్రమే నిద్రించవలను. ప్రతిదియు కామ్యకర్మ రతులచే దురుపయోగము కావింపబడినందున తాను అట్టి కామ్యకర్మల నుండి విరమించుతునని బ్రాహ్మణుడు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ఈ యొక్క అవధూత బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుసుకోగలిగారు. సో ఎందుకు ఉంది జీవితము? ఒకవేళ గృహస్థ జీవనమే ఇచ్చినా కానీ గృహస్థ జీవనం కూడా ఎందుకు ఇవ్వబడింది? గృహస్థ జీవనంలో ఎలా ఉండాలి? గృహస్థ జీవనము అనేటువంటిది ఓన్లీ ఇంద్రియ భోగం కోసం మాత్రమే ఇవ్వలేదు. గృహస్థ జీవనము అనేటువంటిది ఓన్లీ ఇంద్రియ భోగం కోసమే అయితే కనుక గృహస్థ జీవనం కూడా అవసరం లేదు. గృహస్థ జీవనం లేకుండా కూడా ఇంద్రియ భోగం చేయొచ్చు. అయితే ఏ విధంగా అయితే కుక్కలు పందులు కూడా మైదిన భోగం చేస్తున్నాయో అదే విధంగా మనుషులకు కూడా మైదిన భోగం దొరుకుతుంది. మా గృహస్థ జీవనంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి గృహస్థ జీవనం ఎందుకు ఇవ్వబడింది అని అంటే, భార్య భర్త ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకొని ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఇవ్వబడింది. ఇప్పుడు ఒకవేళ మనకి వివాహము అనేటువంటి ఒక తంతు లేకపోతే, వివాహము అనేటువంటి ఒక ప్రక్రియ లేకపోతే నియమిత ఇంద్రియ భోగం ఉండదు. ఒక యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రియాలని నియంత్రిస్తూ ఉండు అంటే సాధ్యం కాదు. అలాంటి ఇంద్రియాలను నియంత్రించాల్సిందే నియంత్రిస్తేనే నీకు ఆధ్యాత్మిక పురోగతి వస్తుంది అని అన్నప్పుడు, మరి అది సాధ్యం కానప్పుడు మరి ఏం చేయాలి? మనకి ఏదో ఒక రాయితీ కావాలి. ఎలా నేను ఇంద్రియాలను నియంత్రించకుండగానే నేను ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనే, అందుకు మనకి గృహస్థ జీవనము అనేటువంటిది ఇవ్వబడింది. గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తి భార్య యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం భర్తకు కృషి చేయాలి, భర్త యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం భార్య కృషి చేయాలి. ఇలా ఒకళ్ళకి ఒకళ్ళు తోడ్పడడం కోసం గృహస్థ జీవనం ఇవ్వబడింది. ఇంకో పక్క ఇంద్రియ భోగం కూడా తీరుతుంది, భక్తి యోగంలో ఇంద్రియ భోగం. సో అంటే ఒకవేళ మనం ఏది పడితే అది తింటూ, ఎప్పుడు పడితే అప్పుడు మైదిన భోగం చేసుకోవడానికి గనక ఒకవేళ మనకి మనకి వివాహ ప్రక్రియ అనేటువంటిది కనుక ఉన్నట్లయితే, ఏది పడితే అది తింటాం అనేటువంటిది ఒక పంది పంది మలం తింటున్న దానితో సమానం. ఎప్పుడు పడితే అప్పుడు అది ఇంద్రియ భోగం చేస్తుంది, ఎప్పుడు ఏది పడితే అది అది తింటుంది. కాబట్టి మలం తింటున్నటువంటి పందితోటి ఇంద్రియ భోగం చేస్తున్నటువంటి పందితోటి మనం పోల్చటమే జరుగుతుంది తప్ప, మనకి మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం, గృహస్థ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం
భార్యని పొందడం వల్ల వచ్చినటువంటి లాభాన్ని మనం ఉపయోగించుకున్నట్టు. ఓకే, అది మనకి ఇక్కడ చాలా ఘాటుగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ రెండు శ్లోకాలు చూస్తే, ప్రభుపాదుల వారి భాష్యం ఇంతకు ముందు చదివినటువంటి శ్లోకం, ఈ శ్లోకంలో భాష్యం చూస్తే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఆయన చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో, ఆ కృష్ణ చైతన్య ఉద్యమం మాత్రమే మీరు కోల్పోయినటువంటి చైతన్యాన్ని తీసుకొస్తుంది. మనిషి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అనేటువంటిది తెలియజేస్తుంది. ఒక జంతు జీవనం నుంచి ఒక మనిషి జీవనాన్ని ఏ విధంగా వేరుగా చూడాలి అనేటువంటిది మనకి తెలియజేస్తుంది కృష్ణ చైతన్య ఉద్యమం మాత్రం. అది తప్ప వేరే సొల్యూషన్ లేదు అని మనకి శ్రీల ప్రభుపాదులు వారు ఈ రెండు శ్లోకాల భాష్యంలో మనకి గట్టిగా చెప్తున్నారు. నెక్స్ట్ 27వ శ్లోకం మంగతాయ మహర్షి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరనము. సమస్యాత్మనో రూపం సర్వే హోపరతిస్తనుః. సుఖమస్యాత్మనో రూపం సర్వే హోపరతిస్తనుః. మనః సంస్పర్శజాన్ దృష్ట్వా భోగాన్ స్వప్స్యామి సంవిశన్. మనః సంస్పర్శజాన్ దృష్ట్వా భోగాన్ స్వప్యామి సంవిశన్. హరే కృష్ణ ప్రభుపాదుల భావం. ఆధ్యాత్మిక సుఖమే జీవుల యొక్క నిజమైన స్వరూపము. ఆ సుఖము నిజమైన సుఖము. సమస్తము లౌకిక కలాపమును నిలిపివేసినప్పుడే అది లభించగలదు. ఇంద్రియ భోగము కేవలము కల్పన మాత్రమే. కనుక ఆ విషయమును గుర్తించి నేను లౌకిక కర్మల నుండి విరమించి ఇచ్చట పడి ఉన్నాను. హరే కృష్ణ. భౌతిక సుఖాలు ఏవైతే ఉంటాయో, ఈ భౌతిక సుఖాల వల్ల వచ్చేటువంటి లాభం ఏమీ లేదు అని చెప్పి తెలుసుకున్నాను. ఈ భౌతిక సుఖాలన్నింటినీ కూడా వదిలేసి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్తున్నారు ఆయన. కాబట్టి లౌకిక కలాపాలను నిలిపివేసినప్పుడు నిజమైనటువంటి సుఖం అనేటువంటిది ఏంటో మనకి తెలుస్తుంది. లౌకిక కలాపాలలోనే ఉన్నంత కాలము మనం చేసేటువంటి లౌకిక కర్మ కూడా మనకి సుఖాన్ని భావంలోనే మనం ఉంటాము. ఎప్పుడైతే ఆ లౌకిక కర్మలను ఆపేస్తామో అప్పుడు ఆధ్యాత్మిక సుఖం ఏంటో మనకి తెలుస్తుంది. అదే విషయం మనకి ఇక్కడ బ్రాహ్మణుడు తెలియజేస్తున్నాడు. చదవండి మాతాజీ. భాష్యం. మాయావాదుల తత్వమునకు వైష్ణవుల తత్వమున గల భేదం ఇచ్చట వివరింపబడినది. లౌకిక కలాపములో సుఖము లేదని మాయావాదులు వైష్ణవులు ఇరువురికి తెలియను. కనుకనే మాయావాదులు బ్రహ్మ సత్యం జగన్ మిథ్యాను మాటను అంటి పెట్టుకొని మిథ్యాపూర్వకము లౌకిక కలాపమును దూరంగా నుండగోరుదురు. సమస్త కార్యకలాపమును నిలిపివేసి వారు పరబ్రహ్మములో లీనమవు గోరుదురు. కానీ వైష్ణవ తత్వం అనుసరించి మనుజుడు లౌకిక కలాపములు ఆపివేసినను చిరకాలము నిష్క్రియ నిర్వజాలడు. కనుక ప్రతి ఒక్కడు ఆధ్యాత్మిక కర్మలో నెలకొనవలను. అట్టి కర్మలు ఈ భౌతిక జగత్తునందలి దుఃఖ సమస్యను పరిష్కరించగలవు. కనుకనే మాయావాద తత్వవేత్తలు లౌకిక కలాపం విరమించి బ్రహ్మలో లీనమగుటకు యత్నించినను. అట్లు యత్నించి నిజముగా బ్రహ్మైక్యం పడిసినను సక్రియలు కానందని తిరిగి లౌకిక కలాపనకే పతనం చెందుదురని ఆరుహ్య కృచ్చేణ పరంపదం తత ప్రతిద అని చెప్పబడినది. ఆ విధముగా నామమాత్ర త్యాగి బ్రహ్మధ్యానము నిలవజాలక వైద్యశాలలో పాఠశాలలో మున్నగవని ఆరంభించడేనటి లౌకిక కలాపంలో మునుగును. కనుక లౌకిక కలాపంలో సుఖము నివ్వజాలవని అందుచేట్టి కర్మలను విరమించవాలని జ్ఞానమును పడిసినంత మాత్రమే సరిపోదు. మనుజుడు నిజముగా లౌకిక కర్మలను విరమించి ఆధ్యాత్మిక కర్మలను చేపట్టవలసి ఉండును. అప్పుడే సమస్యకు పరిష్కారం లభించగలదు. కృష్ణుని ఆదేశానుసారము నిర్వహించబడిన కర్మలే అనుకూల్యైన కృష్ణానుశీలనం ఆధ్యాత్మిక కర్మలు. మనుజుడు కృష్ణుడు ఏది చెప్పనో దానిని చేసినచో అతని కర్మలు భౌతికములు కాజాలవు. ఉదాహరణకు అర్జునుడు కృష్ణుని ఆజ్ఞ మేరకు యుద్ధం ఆచరించినందున అతని కార్యములు లౌకికములు కావు. ఇంద్రియ ప్రీత్యర్థము యుద్ధం ఆచరించిన లౌకిక కర్మే. కానీ కృష్ణుని ఆజ్ఞ మేరకు యుద్ధము చేయుట ఆధ్యాత్మిక కర్మల చే మనుజుడు భగవద్ధామమునకు వెళ్ళి యోగ్యుడై నిత్యానందము జీవితమును అనుభవించను. ఈ భౌతిక జగత్తులో ప్రతిదియు మానసిక కల్పనమే.
అది ఎన్నడను నిజమైన సుఖమును ఇవ్వజాలదు. కనుక లౌకిక కర్మలను నిర్మించి ఆధ్యాత్మిక కర్మలో నెలకొనిటే నిజమైన పరిష్కారము. యజ్ఞార్థాత్ కరణ్యోంత లోకయం కర్మబంధన. మనుజుడు దేవదేవుని, యజ్ఞుడు లేదా విష్ణువు దేవదేవుని ప్రీత్యర్థం పనిచేసినచో ముక్త జీవనందున్న వాడగును. అట్లు కాని అట్లు చేయి విఫలమైనచో బద్ధ జీవనం కొనసాగును. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణామం. ధన్యవాదం. ఓకే, సో మాయావాదుల తత్వము వైష్ణవ తత్వము రెండింటికి మధ్య తేడా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు బ్రాహ్మణుడు, ఈ లౌకికమైనటువంటి కర్మల వలన లౌకికమైనటువంటి సుఖాలు ఏవైతే పొందుతున్నామో ఆ లౌకికమైనటువంటి సుఖాలు మనల్ని బంధిస్తున్నాయి. కాబట్టి ఆ ఇంద్రియ భోగం అనేటువంటిది కల్పన మాత్రమే, అవన్నీ కూడా శాశ్వతమైనటువంటి సుఖాలు కావు. ఎందుకంటే ఆ సుఖాన్ని పొందిన తర్వాత కూడా ఆ సుఖం మనం ఫీల్ అవ్వం, ఇంకా కావాలి సుఖం అనుకుంటాం. కాబట్టి అది తృప్తినిచ్చేటువంటి సుఖం కాదు. కాబట్టి అలాంటి సుఖాలను వదిలేసి నేను లౌకిక కర్మలన్నీ విరమించి నేను ఇక్కడ ఉన్నాను అని ఆయన అన్న మాటకి మీనింగ్ ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కర్మలన్నీ కూడా మనల్ని బంధిస్తున్నాయి. కాబట్టి జగత్తే మిథ్య, ఇదంతా కూడా కల్పనము అని అనుకుంటారు. సో వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం, మాయావాదుల సిద్ధాంతం ఏమిటి అంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. జగత్తు మిథ్య అని అంటున్నారు. మరి అయితే జగత్తులో ఉన్నటువంటి మనం కూడా మిథ్య అయి ఉండాలిగా. మరి జగత్తు మిథ్య అయితే జగత్తులో ఉన్నటువంటి మనము మిథ్య అయి ఉండాలి కదా. మరి ఒకవేళ మనము మిథ్య అయితే మనం చెప్పింది కూడా మిథ్య అయి ఉండాలి కదా. అంటే ఏదైతే మాయావాదులు వాళ్ళు చెప్తున్నటువంటి సిద్ధాంతం ఏముంటుంది అంటే బ్రహ్మంలో లీనమైపోవడమే అసలు ఆనందం. అంటే అది కూడా మిథ్య అన్నట్టేగా, ఎందుకంటే వాళ్ళు కూడా జగత్తులో భాగము, జగత్తే మిథ్య, కాబట్టి వాళ్ళు చెప్పింది కూడా మిథ్య. సో వాళ్ళు చెప్పిన సిద్ధాంతము బ్రహ్మంలో లీనమైపోవడం, బ్రహ్మంలో లీనమైపోవడం కూడా మిథ్యే. ఎందుకంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు మిథ్య అని అనుకుంటున్నారు. కాబట్టి మిథ్యలో ఉన్నటువంటి వాళ్ళు మిథ్యనే చెప్తారు వాళ్ళు. ఆ విధంగా ఈ లౌకిక కలాపాలకు దూరంగా ఉండడం అనేటువంటిది ఉత్తమమైనది. కానీ ఈ లౌకిక కలాపాలను విరమించేసిన తర్వాత లౌకిక కలాపాలే లేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది బ్రహ్మంలో లీనమైపోయేటువంటి స్థితి అనుకోవడం అనేటువంటిది అది మూర్ఖత్వం. ఎందుకంటే ఆ తరువాత కూడా మనకి ఆధ్యాత్మిక రూపం ఉంటుంది, ఆ తర్వాత కూడా మనం ఆధ్యాత్మిక సేవ చేస్తాం, మనం భగవంతుడి సన్నిధిలో ఉంటాం. ఇది తెలియకపోవడం అనేటువంటిది వాళ్ళ జ్ఞానంలో ఉన్నటువంటి లోపం. కాబట్టి బ్రహ్మ ఐక్యమును పడిసినంత మాత్రాన పూర్తిగా స్వతంత్రులమైనటువంటి ఏం కాదు, లేదంటే ఈ భౌతిక విశ్వం నుంచి పూర్తిగా మనము లిబరేషన్ వచ్చినట్లేం కాదు, ముక్తి వచ్చినట్లేం కాదు. బ్రహ్మ ఐక్యం పొందినటువంటి వాళ్ళు చాలామంది మళ్ళీ తిరిగి భౌతిక జీవనంలోకి వచ్చేసారు, పతనం చెందినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి కాబట్టి కృష్ణుడి ఏం చెప్తారో కృష్ణుడి ఆజ్ఞ మేరకు కృష్ణ సేవగా మనం కర్మలు చేయాలి. అందుకనే చూడడానికి భౌతిక కర్మలు చేసినట్లు అర్జునుడు కనిపించినా కానీ, భౌతిక జగత్తు మిథ్యే అని అనుకున్నా కానీ, భౌతిక జగత్తులోనే మనం భౌతిక కర్మలు చేస్తున్నట్లే అర్జునుడు కనిపించినా కానీ అది కృష్ణుని ఆజ్ఞ మేరకు చేశాడు కాబట్టి అది భౌతిక కర్మ కాదు. భౌతిక కర్మ వల్ల రావాల్సినటువంటి కర్మ బంధనాలు కూడా ఆ కర్మకు రావు. ఆయన ఆధ్యాత్మికమైనటువంటి కర్మ చేసిన దాంతోనే సమానం, ఎందుకంటే కృష్ణుడు ఆజ్ఞ మేరకు చేస్తున్నాడు కాబట్టి. అంటే కృష్ణుడి సంతోషం కోసం, కృష్ణుడిని ప్రసన్నుని చేసుకోవడం కోసం కనుక కర్మలు చేసినట్లయితే అర్జునుడు చేసినట్లు మనకు కూడా ఆ కర్మ బంధనం అనేటువంటిది ఉండదు. ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి. సత్యవతి మాతాజీ. ఇత్యేతదాత్మన స్వార్థం సంతం విస్మృత్య వై పుమాన్. ప్రభు చెప్పేతదాత్మన స్వార్థం సంతం విస్మృత్య వై పుమాన్. విచిత్రామసతి ద్వైతే ఘోరామాప్నోతి సంశ్రుతిం. విచిత్రామసతి ద్వైతే ఘోరామాప్నోతి సంశ్రుతిం. దేహం నందు ఉన్నట్టు బద్ధజీవుడు దేహంతో తాజాత్మికం చెందిన కారణం ఆ ప్రకారము నిజహితమును మరచును. దేహము భౌతికము కనుక భౌతిక జగత్తులకు చెందిన విచిత్రములకు ఆకర్షితుడై ఒకటయే
అతని సహజ స్వభావం. ఈ విధంగా అతడు సంసార క్లేశను అనుభవించును. ప్రభుపాదుల వారి భాష్యం, ప్రతి ఒక్కడు సుఖభాగుడుటకు యత్నించుచున్నాడు. సుఖం మత్స్యాత్మనో రూపం సర్వే హోర సర్వే హో పరి స్థను అని గడిచిన శ్లోకంలో వివరింపబడినట్లు జీవుడు తన మూల ఆధ్యాత్మిక రూపం ఉన్నప్పుడు సహజము కాని సుఖభాగుడగును. ఆత్మస్వరూపునికి దుఃఖం లేని ప్రశ్నయే ఉదయించదు. శ్రీకృష్ణుడు సదా సుఖమయుడే ఉన్నట్లు ఇతర హంసలకు జీవులు కూడా స్వభావరీత్యా సుఖవంతుడై ఉన్నారు. కానీ భౌతిక జగత్తునందు ఉంచబడి శ్రీకృష్ణుడితో తమ గల నిత్య సంబంధమును మర్చినందున వారు తమ నిజమైన స్వభావమును మర్చి ఉన్నారు. అందరము కృష్ణుని అంశలమే కనుక మనలో ప్రతి ఒక్కరము అతనితో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నాము. కానీ స్వరూపమును విస్మరించి దేహంతో తాజాత్మ్యం చెందిన కారణమున మనము జన్మముతి జరాబాధ లాంటి కష్ట పరంపరకు గురి అవుతున్నాము. కృష్ణునితో గల సంసార బంధమును అవగతం చేసుకున్నంత వరకు భౌతిక జీవమందలి ఈ మిథ్యాభావము కొనసాగుతూనే ఉండును. రాబో శ్లోకమున వివరింపబడినట్లు బద్ధజీవుడు వాంఛించడి సుఖము నిక్కముగా కేవలము భ్రమయ్యున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో దేహముతో తాదాత్మ్యం చెందడం అంటే శరీర భావంలో ఉండడం. సో ఈ శరీరమే నేను అని అనుకోవడం, ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా నావి అని అనుకోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరంలో ఉండడం వల్ల జరుగుతున్నాయి. ఓకే, సో నిజహితాన్ని మనం మర్చిపోయాం. అసలు మనం ఏం చేస్తే మనకి ఉద్ధరింపబడతాము అనేటువంటిది మనం మర్చిపోయాం. అంటే నిజహితం మర్చిపోవడం అని అంటే నేను ఆత్మ, నేను భగవంతుడి యొక్క అంశని, నా కర్తవ్యం భగవంతుడికి సేవ, ఇది మర్చిపోయాం. ఇది మర్చిపోవడం వల్ల మనము ఈ యొక్క భౌతిక జగత్తుకి ఆకర్షింపబడుతున్నాము, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మాయకి ఆకర్షింపబడుతున్నాము. అది మన సహజమైనటువంటి స్వభావంగా మారిపోయింది. ఓకే, పుట్టాను కాబట్టి ఎంజాయ్ చేయాలి, ఇది సహజమైనటువంటి స్వభావం. సో ఈ విధంగా మనము భౌతికమైనటువంటి ఈ యొక్క భవ సముద్రంలో అనేక రకాల కష్టాలని అనుభవిస్తూ ఉన్నాము. ఓకే, ఎప్పుడైతే మనము కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ భౌతిక క్లేశాలని దాటుకొని ఈ ఆధ్యాత్మిక శరీరాన్ని పొందితే అప్పుడు ఈ భౌతిక క్లేశాలు మనకి ఇక ఉండవు అనేటువంటి స్థాయి వరకు మనము అప్పుడు వెళ్ళగలుగుతాం. లేదు అంటే కనుక అప్పటి వరకు కూడా మనము భ్రమలో ఉన్నట్లే. ఓకే, నెక్స్ట్ 29వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ. జలం తదద్భు వైశ్చన్నం హిత్వా జ్ఞో జలకామ్యయాం. జలం తదుద్భవైశ్చన్నం హిత్వా జ్ఞో జలకామ్యయా. మృగతృష్ణాముపాధావేత్ తథాన్యాత్రార్ధదృక్స్వతః. మృగతృష్ణాముపాధావేత్ తథాన్యాత్రార్థదృక్స్వతః. ప్రభుపాదుల వారి భావము, అజ్ఞానముచే మృగము గడ్డిచే కప్పబడిన బావియందలి జలమును కాంచటాలక ఇతరత్ర జలము కొరకై పరుగుదీసినట్లు దేహంతో కప్పబడిన జీవుడు సుఖమును తన ఎందు చూడజాలక భౌతిక జగత్తునందలి సుఖము వెడ్డ పరుగుతీయును. మనందరం కూడా యాక్చువల్ గా సుఖం కోసం బయట ఎక్కడో వెతుకుతూ ఉంటాం. యాక్చువల్ గా ఆత్మతృప్తులం అవ్వగలిగితే, ఆత్మతృప్తులు అవడం అంటే సుఖం కోసం మనం ఏ ఇతర భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆధారపడకుండగా సుఖం మనలోనే మనం వెతుక్కోగలిగినప్పుడు అది నిజమైనటువంటి సుఖం. అంటే ఎందుకు మనం మనలోనే మనం సుఖాన్ని వెతుకులేకపోతున్నాం? మన సుఖం కోసం మనకి రేడియో కావాలి, కంప్యూటర్ కావాలి, టీవీ కావాలి, లేకపోతే ఒక బండి కావాలి, ఒక కారు కావాలి, లేకపోతే ఒక హెలికాప్టర్ కావాలి, ఇలా లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఇలా అందరినీ అందరిలోనూ మనం సుఖం వెతుక్కుంటున్నాం. ఎందుకు అంటే అసలు నిజమైనటువంటి సుఖం మనలోనే ఉంది, మనలో మనం సుఖాన్ని వెతుక్కోగలగడం మనకి తెలియదు కాబట్టి. ఓకే, కాబట్టి ఈ భౌతిక జగత్తులో సుఖం వెంట మనము పరుగులు తీస్తూ ఉన్నాము. నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందం అనేటువంటిది మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి. ఓకే, చదవండి మాతాజీ. ప్రభుపాదుల వారి భాష్యము, జ్ఞానరాహిత్యము వలన జీవుడు ఎట్లు బాహ్య సుఖము వెంట పరుగుతీయునడి విషయమునకు ఇది చక్కని ఉపమానము కాగలదు. ఆత్మస్వరూపునిగా తన ఉనికిని అవగతం చేసుకునేటప్పుడు
జీవుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని అవగతము చేసుకునగలుగును. అప్పుడే శ్రీకృష్ణుని అతనికి నడుమ నిజమైన సుఖము పరస్పర వినిమయము కాగలదు. దేహం ఎట్లు ఆత్మ వలన వృద్ధి చెందునో ఈ శ్లోకమున తెలుపబడిన విషయము గమనింపదగినది. జీవము భౌతిక పదార్థము నుండి పుట్టునని నవీన లౌకిక శాస్త్రజ్ఞుడు తలచినను నిజమునకు భౌతిక పదార్థమే ఆత్మ నుండి వృద్ధి చెందును. జీవము లేదా ఆత్మ ఇచ్చట నీటితో పోల్చబడినది. ఆ నీటి నుండియే గడ్డి రూపంలో పదార్థము వృద్ధి చెందును. ఆత్మ యొక్క శాస్త్రీయ జ్ఞానము నెరుగని వాడు ఆత్మసుఖమును కనుగొనుటకు అంతర్ముఖుడు కాజాలడు. దానికి బదులు గడ్డి క్రిందనున్న జలమును గూర్చి తెలియని జింక ఎడారిలో నీటిని వెదుకపోయినట్లు అతడు బాహ్యమున సుఖమును అన్వేషించును. బాహ్యమున గల జలమును అన్వేషించుటకు యత్నించుచున్న మానవుల అజ్ఞానమును తొలగించుటకే మా కృష్ణ చైతన్య ఉద్యమము యత్నించుచున్నది. రసో అహ మప్సు కౌంతేయ. నీటి యొక్క రుచి శ్రీకృష్ణుడు. ఈ భావనతో శ్రీకృష్ణుని సాంగత్యమును బడసి జలముతో దాహమును తీర్చుకునవలెను. వేదాదేశము ఇదియే. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ మంచి ఉపమానం ఇచ్చారు. గడ్డితో కప్పబడిపోవడం వల్ల నీళ్లు, గడ్డి కింద నీళ్లు ఉన్నాయి అనేటువంటి విషయం తెలియక ఆ మృగము ఏం చేస్తుంది, బయట ఎక్కడో నీళ్ల కోసం వెతుకుతూ ఉంటుంది. అలానే భౌతికత్వంతో కప్పబడిపోవడం వల్ల ఆత్మానందాన్ని మనం మర్చిపోయాం. అందుకనే మనం ఆధ్యాత్మికంగా నిలకొకుండా సుఖం కోసం బయట వెతుకుతున్నాం. ఓకే, నెక్స్ట్ 30. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేహాధిభిర్ధైవతం ధైరాత్మనః సుఖమీహతః. దేహాదిభిర్దైవతంత్రైరాత్మనః సుఖమీహతః. దుఃఖాత్యయం చానీశస్య క్రియామోఘా కృతాః కృతాః. దుఃఖాత్యయం చానీశస్య క్రియామోఘాః కృతాః కృతాః. జీవుడు సుఖమును బడియుటకు దుఃఖ కారణములను తొలగించుకొనుటకు యత్నించును. కాని జీవుల దేహములన్నీను ప్రకృతి ఆధీనంలోనే ఉండెను. కనుక వివిధ దేహములందలి అతని యోచనలు చివరకు ఒక్కటొక్కటిగా వ్యర్థములగును. భాష్యము. కామ్యకర్మ ఫలితముగా ప్రకృతి నియమములెట్లు తనపై పనిచేయును అనే విషయము నెరుగని కారణముగా లౌకికుడు నామమాత్ర ఆర్థికాభివృద్ధి ద్వారాను, ఉన్నతలోక ప్రాప్తికై పుణ్యాచరణము ద్వారాను, పలు ఇతర మార్గముల ద్వారాను మానవ జన్మయందు దేహపరమగు సౌఖ్యము అనుభవించుటకు అనేకమగు యోచనలను కావించును. కాని వాస్తవమునకు అతడు తన కర్మ ఫలములకు బలియగును. దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఎల్ల జీవుల హృదయములలో పరమాత్మని రూపమున విరాజమానుడై ఉన్నాడు. దీనిని అతడే భగవద్గీత 15.15 ఇట్లు పలికెను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ. నేను ఎల్లరి హృదయములలో విరాజమానుడనే ఉన్నాను. నా వలననే స్మృతి జ్ఞానము విస్మృతి కలుగుచున్నవి. జీవుని కోరికలను కలాపములను ఉపద్రష్ట అనగా పర్యవేక్షకుడు అయినటువంటి పరమాత్ముడు వీక్షించుచు ఆ కోరికలను తీర్చమని ప్రకృతిని ఆదేశించును. ఈ విషయము భగవద్గీత 18.61 ఎందు ఇట్లు స్పష్టంగా తెలుపబడినది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. పరమాత్ముడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. జీవుని కోరికలను బట్టి అతడు యంత్రముల వంటి వివిధ దేహములను వసగును. అట్టి యంత్రము అధిరోహించి జీవుడు ప్రకృతి గుణముల ఆధీనంలో విశ్వమంతయు పరిభ్రమించును. అనగా అతడు స్వతంత్రుడు గాక ప్రకృతి ఆధీనంలో ఉన్నట్టువాడు. అట్టి ప్రకృతి దేవదేవుడకు శ్రీకృష్ణుని ఆధీనంలో ఉన్నది. ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని కోరికను బలి అయినంతనే జీవుడు పరమాత్మనిచే పర్యవేక్షించబడు ప్రకృతి ఆధీనమునకు వచ్చును. తత్ఫలితముగా అతడు పదే పదే యోచనలు కావించుచు భంగపడుచుండును. కాని అతడెంత మూర్ఖుడనగా తన భంగపాటుకు కారణమును మాత్రము గాంచజాలడు. ఈ కారణము భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినది. జీవుడు దేవదేవునికి శరణు జొచ్చని కారణముననే ప్రకృతికి దాని కఠోర నియమములకు లోబడి పనిచేయవలసి వచ్చును. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ. శ్రీకృష్ణ శరణాగతియే
ఈ బంధనము నుండి బయటపడుటకు ఏకైక మార్గము. కనుక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అను పరమపురుషుడగు మార్గము. శ్రీకృష్ణుని ఆదేశమును జీవుడు మానవ జన్మయందు తప్పక స్వీకరించవలను. సుఖప్రాప్తికి దుఃఖ నివృత్తికి ఎన్నడును యత్నింపకము. ఆ యత్నమును నీవు సఫలము కాజాలవు. కనుక కేవలము నన్ను శరణు వేయడము అని దేవదేవుడు ఆదేశించను. కాని దురదృష్టవశాత్తు జీవుడు గీత యందు భగవానుడు స్పష్టముగా తెలియజేసిన ఉపదేశమును స్వీకరింపక ప్రకృతి నియమములకు నిత్యబద్ధుడగును. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ వందన. మనుజుడు కృష్ణుని విష్ణువు లేదా యజ్ఞుడని తెలియబడిన బడువాడు ప్రీత్యర్థము పనిచేయనచో కామ్యకర్మ ఫలములలో తప్పక చిక్కుబడవలసి వచ్చును. ఆ ఫలములే పాపపుణ్యములని పిలువబడును. పుణ్యము వలన అతడు ఉన్నత లోకములకు చేరును. పాపం వలన నీచ జన్మములను బడిసి ప్రకృతి నియమములచే శిక్షింపబడును. నీచ జీవజాతులు ఎందు పరిణామ క్రమము కలదు. నీచ జీవజాతుల్లో శిక్షాకాలము పూర్తి అయినంతట జీవునికి తిరిగి మానవ జన్మ ప్రసాదింపబడును. ఆ విధంగా తాను కోరినట్లు యోచన కావించుటకు అతనికి అవకాశం వసగబడును. అట్టి అవకాశంను కోల్పోయినచో తిరిగి అతడు మానవ జన్మమృత్యు వలయములలో త్రోయబడి సంసార చక్రమున పైకి క్రిందకు తిరుగుచుండును. చక్రము పైకి క్రిందకు తిరుగునట్లుగా ప్రకృతి కఠోర నియమములు సంసారమందున్న జీవుని కొన్ని మార్లు సుఖిగను మరికొన్ని మార్లు దుఃఖిగను చేయుచుండును. సుఖదుఖ చక్రమును జీవుడు ఎట్లు అనుభవించునో రాబో శ్లోకమున వివరింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనందరం సుఖంగా ఉండడం కోసం మనం ఏం ప్రయత్నాలు చేయట్లేదు? ఎవరైనా సుఖంగా ఉండడం కోసం నేను ఏమీ ప్రయత్నం చేయట్లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఎవరు ఉండరు ప్రభు, అందరం చేస్తున్నంత ప్రభుజీ, కానీ ఇది మాయని గ్రహించుకోలేకపోతున్నాం. సో మనం సుఖంగా ఉండడం కోసం ప్రయత్నంగా మాత్రమే కాదు ప్రణాళికలు వేస్తున్నాం కదా. మనందరం అనేక ప్రణాళికలు వేస్తున్నాం ఎంతో సుఖంగా ఉండడం కోసం. ఈరోజు ఈ ప్రణాళికతోటి నేను ఇంత సుఖంగా ఉన్నాను, రేపు ఎయ్యబోయే ప్రణాళికతోటి ఇంకా సుఖంగా ఉంటాను అనేటువంటి భావనలో మనం ఉంటాం కదా. సో ఆ విధంగా ప్రణాళికల మీద ప్రణాళికలు వేయడం వలన మనం సుఖంగా ఉంటున్నాము అనేటువంటి భావనలో మనము ఉంటున్నాం. మరి దుఃఖంగా ఉన్నటువంటి సందర్భాలు ఏ ప్రణాళిక వేస్తే దుఃఖం వచ్చింది? లేకపోతే మనం ఏమి కదా, దుఃఖంకి ఏ ప్రణాళికలు వేయట్లేదు కదా. సుఖాలకైతే ప్రణాళికలు వేస్తున్నాం, దుఃఖాలకి ఏ ప్రణాళికలు లేకపోయినా కానీ దుఃఖాలు వస్తూనే ఉన్నాయి. కానీ మనం అర్థం చేసుకునేది ఏమిటి అనంటే ప్రకృతి నియమాలు. ప్రకృతి నియమాలను మనం అర్థం చేసుకున్నప్పుడు మన ప్రణాళికల వల్ల కాదు ఇదంతా జరిగేది, ప్రకృతి నియమాల వల్ల జరుగుతుంది. కర్మ అనేటువంటిది ఒకటి ఉంది, మనం చేసినటువంటి కర్మ మనకి ఇలాంటి జీవితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం మీద అవగాహన అనేటువంటిది లేకపోవడం వల్ల మనం ప్రణాళికలు వేసి సుఖంగా ఉండాలి అనేటువంటి కోరికల్లో ఉన్నాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ఈ శరీరంలో ఉండి చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మల కారణంగా మనం అనేక జన్మలు ఎత్తుతున్నాం. అంటే ఒక్కసారి మానవ శరీరం వచ్చినప్పుడు అనేక సార్లు జంతు జన్మాన్ని పొందే అంతగా మనం పాపాలు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి, శిక్షాకాలం అనేది కొంత ఉంటుంది, ఒక 3 నెలలు జైల్లో ఉంచుతారు లేదా ఒక 6 నెలలు జైల్లో ఉంచుతారు. అదే వ్యక్తి ఒకవేళ ఎవరికైనా హాని చేశాడు అనుకోండి, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంచుతారు. అదే వ్యక్తి ఎవరైనా చంపేశాడు అనుకోండి, అప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష. ఓకే, ఈ విధంగా శిక్ష అనేటువంటి యొక్క ఇది ఇంటెన్సిటీ మనం చేసినటువంటి తప్పు మీద ఆధారపడి ఉంటుంది. ఎంత పెద్ద తప్పు చేస్తే అంత పెద్ద శిక్ష. అంటే మనం ఈ మానవ శరీరంలో ఉండి మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ ఒక జంతు శరీరాన్ని పొందేలా చేయట్లేదు, మనం అనేక జంతు శరీరాలను పొందుతాం మనం. అంటే మళ్ళీ తిరిగి మానవ శరీరం రావడం లోపల మనము అనేక జంతువులు, ఒక కప్పలా, ఒక ఎలుకలా, ఒక పాములా, ఒక పందిలా, ఒక గోవులా, ఒక పులిలా, ఒక సింహంలా, ఒక జింకలా, ఒక కుక్కల ఇలా జన్మించిన తర్వాత, అంటే ఒకసారి చేసిన ఒక జన్మలో చేసినటువంటి తప్పులకి ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఓకే నీ శిక్షాకాలం పూర్తయింది అనుకున్నప్పుడు తిరిగి మానవ జన్మ వస్తుంది. మనమేమనుకున్నాము, ఒక జన్మ వేస్ట్ అయిపోయింది అనుకుంటాం. కాదు, మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తాలి మళ్ళీ తిరిగి మానవ జన్మ రావడం కోసం. ఇది ప్రకృతి నియమం. ఇలాంటి ప్రకృతి నియమాల నుంచి తప్పించుకోవడం అనేటువంటిది ఎవరి సాధ్యము కాదు.
గవర్నమెంట్ పెట్టిన రూల్స్ నుంచి తప్పించుకోవచ్చేమో. ఓకే, 100 రూపాయలు లంచం ఇచ్చేస్తే సిగ్నల్ దాటేయచ్చు హెల్మెట్ పెట్టుకోకుండానే. సో ఇలా మనం రూల్స్ని మనము వైలేట్ చేసినంత మాత్రాన, నియమాలను పాటించలేనంత మాత్రాన మనకి శిక్ష ఉండదు అనుకుంటే తప్పు. శిక్ష కంపల్సరీగా ఉంటుంది. ప్రకృతి నియమాలు చాలా కఠినమైనటువంటి నియమాలు, మన గవర్నమెంట్ నియమాలు లాగా ఉండవు, కఠినంగా ఉంటాయి. నువ్వు చూడకపోయినా, నేను తెలియకపోయినా, తెలిసి చేసినా తెలియక చేసినా, ఎవరు చూడలేదు కదా అని చేసినా, ఆ ప్రకృతి నియమం అనేటువంటిది మనం చేసినటువంటి కర్మ మీద ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. మనకి తిరిగి మనం పొందబోయేటువంటి దుఃఖాలకే ఆ ప్రకృతి నియమము మనకి ఇస్తున్నటువంటి దుఃఖం అవుతుంది. అంటే మనం ఇప్పుడు చేసినటువంటి తప్పుకే ఆ ప్రకృతి నియమం మనకి భవిష్యత్తులో ఇవ్వబోయేటువంటి దుఃఖము అలా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సింది. కర్మే మనల్ని బంధించేస్తుంది అనేక జన్మల పాటు. ఓకే, కాబట్టి మనకి అనేక రకాల యంత్రాల లాంటి శరీరాలు వస్తాయి. నీకున్నటువంటి కోరికలకి అనుగుణంగా, నీకున్నటువంటి పాపాలకి అనుగుణంగా, నువ్వు అనుభవించాలి అనుకున్నటువంటి జీవితానికి అనుగుణంగా నీకు ఒక యంత్రం అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఆ యంత్రం అంటే ఆ శరీరం. ఆ శరీరంలో నువ్వు కూర్చొని ప్రకృతి నియమాలకు అనుగుణంగా, మళ్ళీ ప్రకృతి గుణాలకు అనుగుణంగా మళ్ళీ కర్మలు చేసి మళ్ళీ కొన్ని కొత్త జన్మలు తెచ్చుకుంటావు. ఇది జరుగుతున్నటువంటిది. కాబట్టి ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి కోరికతోటి మనం ప్రకృతి నియమాలకే బలైపోతున్నాం. ఇలా బలి కాకుండా కృష్ణ చైతన్యంలోకి రావాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు మనము శ్రీకృష్ణుడి శరణలో ఉంటాము. మనం జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి కాపాడబడతాము. ఇలా అనేక రకాల జంతువుల శరీరాలను తిరిగి తిరిగి తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మనం రక్షింపబడతాం. ఓకే, సో ఇక్కడికి ఇక్కడికి ఆపుదామండి. 31వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్, ప్రభుజీస్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య వచ పతితానాం పావనేభ్యో వైష్ణవే. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్.